శ్రీలంకతో T20 వన్డే సిరీస్లకు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించేశారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ ఫార్మేట్పై బీసీసీఐ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. అందుకే T20 సిరీస్కు బడా ప్లేయర్లు అందరికీ విశ్రాంతినిచ్చేసింది. ఈ క్రమంలో శ్రీలంకతోటి జరిగే వన్డే సిరీస్ భారత జట్టుకు చాలా కీలకంగా మారనుంది. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ఎంపిక చేయడంలో కూడా ఈ సిరీస్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ టోర్నీలోని తమ సత్తా నిరూపించుకోవాల్సిన ఆటగాళ్లు ఎవరు అంటే, T20 ఫార్మేట్లోని టీమిండియా భవిష్యత్ కెప్టెన్గా అందరి మన్ననలు పొందుతున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకటిగా పేరొందిన అతను నిరూపించుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ వన్డే ఫార్మేట్లోని తొలిసారిగా అతన్ని వైస్ కెప్టెన్గా నియమించారు. అంతేకాదు, గాయాల కారణంగా 2020 నుంచి అతను కేవలం 12 వన్డేలు మాత్రమే ఆడాడు. అవసరమైతే పాండ్యా 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలడా అనేది ప్రశ్న. దానికి తోడు భవిష్యత్తులోని వన్డేల్లో కూడా జట్టు పగ్గాలు అందుకునే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ పేస్తో జట్టులోకి దూసుకొచ్చిన జమ్మూ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ T20 ఫార్మేట్లోని ఓ మాదిరి ప్రదర్శనతో రాణించినప్పటికీ అతనికి ఇంకా శిక్షణ అవసరం అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వన్డే అరంగేట్రంలోని ఉమ్రాన్ రాణించాడు. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పటివరకు 5 వన్డేలు ఆడిన అతను 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఏ స్టేజ్లో అయినా ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే సత్తా ఉమ్రాన్కు ఉంది. తాను ముందు ముందు మరింత ప్రమాదకరంగా మారుతానని నిరూపించుకుంటే వన్డే వరల్డ్ కప్లో కూడా ఉమ్రాన్కు చోటు దక్కే అవకాశం ఉంటుంది. T20 ఫార్మాట్లో తను నిరూపించుకున్నాడు, ఎవరికీ సాధ్యం కాని షాట్లతో వీడియో గేమ్ తరహాలో ఆడేస్తూ ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా మారాడు. అయితే వన్డేల్లో మాత్రం సూర్య ఇంకా తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. తను ఆడిన గత 5 వన్డేల్లోని 4 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే సూర్యకుమార్ పెవిలియన్కు చేరాడు. మొత్తం కెరియర్లోని 16 ఇన్నింగ్స్లు ఆడిన అతను 36 సగటుతోటి పరుగులు చేశాడు. దేశవాళీల్లోని సత్తా చాటుతున్న రుద్రాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టి సూర్యను జట్టులోని ఎంపిక చేయటం అతనికి దక్కిన ఛాన్స్ అని చెప్పాలి. ఈ ఫార్మేట్లోని కూడా సూర్య తన సత్తా నిరూపించుకుంటే వరల్డ్ కప్ బృందంలో చోటు సంపాదించుకోవటం పెద్ద కష్టమేం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.